revolution. We'll be live. Panda. I got broads in Atlanta. Just took the lean the family. Credit cards and the scammers. Getting the looks in the family. Legacies. Yes, welcome to Jindagi. Jindagi, the collection of memories. Short film director Ravitej Garu, last episode తన చిన్ననాటి జ్ఞాపకాలని ఎడ్యుకేషన్ గురించి షేర్ చేసుకున్నారు కదా. సో ఈ ఎపిసోడ్ లో తన ప్రేమ కథలు అలాగే తన జీవితంలో టర్నింగ్ పాయింట్స్ అన్ని షేర్ చేసుకోవడానికి మనం ముందుకు వస్తాం. సరే అయిపోయింది, మళ్ళీ రాశాను, మళ్ళీ పోయింది. సో ఇంకేం చేస్తాం, మళ్ళీ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఒకటేసారి రాసుకోవచ్చులని హోప్తో జాయిన్ అయ్యాను. ఎంతలో మా ఫ్రెండ్ రాజు అని ఒకటి పరిచయమాడు నాకు. వాడితో గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో నేను ఎప్పటికీ మర్చిపోలేను, వాడిని అసలు మర్చిపోలేను. నాకు తెలిసి నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఇద్దరే ఉన్నారు, ఒకడు రాజు అని ఇంటర్లో నాకు పరిచయం. సో రెండో వాడి గురించి చెప్పలేదు కదా, వాడు నాకు స్కూల్ క్లాస్మేట్ అనమాట, వెంకటేష్ అని. సో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే. సో రాజు అనేటోడు ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నాడు, వెంకటేష్ అనేటోడు ఇక్కడే మాకు దగ్గరలో అంటే హైదరాబాద్లోనే ఉన్నాడు అనమాట. ఈ వెంకటేష్ అనేటోడు ఎలా ఉంటాడంటే పాజిటివ్నెస్కి కేర్ ఆఫ్ ఐకాన్ లెక్కన ఉంటాడు అనమాట. నాకు ఎప్పుడు ఏ పంచాయతీ అనిపించినా, ఎప్పుడు చిరాకు అనిపించినా, అరే మామ ఇది పరిస్థితి అంటే ఎంత కోపంలో ఉన్నా ఎంత చిరాకులో ఉన్నా నన్ను కూల్ చేసి పంపిస్తాడు ఇంటికాడు. వాడి మాటలే అలా ఉంటాయి, వాడి బిహేవియర్ అలా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడైతే రాజుగారు పరిచయం అయ్యాడో కాలేజీలో వెళ్ళాను, బాగానే వెళ్ళాను. నేనే ఎదవను అనుకుంటే ఆడు ఇంకా పెద్ద ఎదవ. సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ బస్టాండ్లు, సినిమా హాళ్ళు. సార్ ఇప్పుడు ఇంకోటి యాడ్ అయింది, క్యాంటీన్. క్యాంటీన్లో మేము చేసిన ఖర్చులకి అప్పులకి, ఆ ఖర్చుల కంటే అప్పులు ఎక్కువ ఉంటాయి మాకు అక్కడ. ఇప్పటికి కూడా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు బస్రెడ్డి కాలేజ్ అనేసి ఉండేది అనమాట, పల్లె రంగనాథ్ రెడ్డి గారి కాలేజ్ అది, పుట్టపర్తి ఎమ్మెల్యే అయినా ఎక్స్. ఆ ఎమ్మెల్యే గారి కాలేజ్ బస్రెడ్డి కాలేజ్ అని ఉండేది కదిరిలో, ఆ కాలేజ్ చదివాను. అక్కడ ఉన్న కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్, సో ఇప్పటికీ నన్ను గుర్తుపడతాడని, ఎందుకంటే నేను కాలేజీలో కానీ క్యాంటీన్లో ఎక్కువ ఉంటానని. ఒక సినిమాల్లో వేణుమాధవ్ గారు లైక్ ఎంఎస్ నారాయణ గారు ఏదో చెప్పినట్టు, అరే నువ్వు కాలేజ్ జాయిన్ అయినప్పుడు అది ఒక మొక్కరా, ఇప్పుడు అది పెద్ద వృక్షం, ఏదో నువ్వు మాత్రం ఇలాగ ఉండిపోయావని. సో నన్ను అయితే చాలాసార్లు అదే మాట అన్నాడు ఆయన. సో కాలేజ్ జాయిన్ అయ్యాము, ఏదో నడుస్తుంది, ఫుల్ ఎంగేజ్. ఎంగేజ్ మీన్స్ టీనేజ్ హెచ్యూజువల్ ఇంకా ఉంటాయి కదా, ప్రేమ, దోమ, అమ్మాయిలు, మనకు కూడా. ఇక్కడ హైలైట్ సీన్ ఏంటంటే మా రాజుగారు చెల్లెను అది గోకేది అనమాట. గోకేది మీన్స్ నాకు సైడ్ కొట్టేది అది. ఈ కొడుతుంది అనే విషయం నేను చెప్పలేదు మా వాడికి. ఇక్కడ హైలైట్ ఏంటంటే వాడికి తెలుసు వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నారు అని, కానీ వాడు అయినా పొద్దు అడగలేదు నన్ను. అరే తప్పు రాని వాడు చెప్పలేదు, వాడు ఇట్లా చేస్తున్నామని అడగలేదు. అందుకే వాడని నాకు అంత ఇష్టం. అందుకనేసి సో ఇలా పేర్లు చెప్పాలి అనుకుంటే చాలా పేర్లు ఉన్నాయన్నమాట. గర్ల్స్ బాగా తిరిగేటోళ్ళము, ఎంజాయ్ చేసేటోళ్ళము, మాటలు, ఫోన్ కాల్స్. అప్పట్లో ఫోన్లు అంటే చాలా కష్టం అన్నమాట, అన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్లు వాడడం అనమాట. ఫోన్లు వాడాము, మెసేజ్లు, దాదాపు ఒక 7-8 మెంబర్స్ మనల్ని బాగా గోకెట్టాలి అనమాట. సో అక్కడతో అయిపోయింది. అలా కాలేజీకి వెళ్తుండగా ఒకరోజు నా దరిద్రం ఏంటంటే ఒకసారి నాకు యాక్సిడెంట్ అయిందనమాట. ఆ యాక్సిడెంట్ ఎలా ఉంది అంటే ఇంకా రవితేజ అనేటోడు లేడు, ఇస్ డెడ్ ఆల్మోస్ట్ అనే రేంజ్లో జరిగిందనమాట యాక్సిడెంట్ మా ఊరికి, అంటే కదిరి అంటే కాలేజ్ దగ్గర నుంచి మా ఊరికి వచ్చే దారిలో ముత్యాల చెరువు అని ఒకటి ఉందన్నమాట, ఆ చెరువు క్రాసింగ్లో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్కి గుర్తే ఇది బాగా. ఇంకా వీడు అయిపోయాడు, చనిపోయాడు అనే సిచ్యువేషన్స్కి వచ్చాయన్నమాట. మళ్ళీ ఇంకొకసారి దేవుడు ఉన్నాడు అని చూపించాడనమాట. అప్పటికప్పుడు నాన్న రావడం, చూపించడం,
దాదాపు ఎంత ఖర్చు అంటే చాలా ఖర్చు అయింది. నాన్నకి ఈ హాస్పిటల్ అన్నా ఈ రోగాలన్నా చాలా భయం, ఎప్పుడు చూడలేదు కూడా. తాతగారికి ఆరోగ్యం బాగలేదంటేనే అప్పట్లోనే నాన్న వచ్చేటోడు కాదు, వస్తే రాకుండా పోతే పొక్కర్లే అని. కాకపోతే నా కోసం కదిరికి తీసుకెళ్ళారు. యాక్సిడెంట్ అవుతానంటే కదిరికి తీసుకెళ్ళారు, అక్కడ కాదంటే అనంతపురం కాదంటే మళ్ళీ కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో ఓకే మ్యాక్సిమం ట్రై చేద్దాం అనేసి అంటే చేశారు, అడ్మిట్ చేశారు. దాదాపుగా నెల 14 రోజులు అంటే 1.5 నెల నాన్న డ్యూటీకి లీవ్ పెట్టేసేసి ఆ హాస్పిటల్లో ఆ రోగుల మధ్య ఆ కింద ఆ టైల్స్ మధ్య ఆ లిఫ్ట్ దగ్గర పడుకొనేసి ఎప్పుడు ఏమవుతుందో అన్నట్టు నా కోసం వెయిట్ చేశారు. 1.5 నెల కింద పడుకోవడం, రోడ్ల మీద తినడం, ఇలా మళ్ళీ నాకు అనిపించింది మా నాన్న నాకు హీరో, మా నాన్న లేకపోతే నేను లేను ఇక్కడ. సో 1.5 మంత్ తర్వాత కాస్త కొంచెం రికవర్ అయ్యాను, ఊరికి వచ్చాను. ఊర్లో అందరూ బా చచ్చిపోవాల్సిన వాళ్ళు మళ్ళీ బతికినరా బాబు అని ఇంకా ఊళ్ళో తెలిసిందే కదా, పరామర్శలు మామూలు పరామర్శలు కాదు, అందరు పరామర్శలకు వచ్చారు. అయిపోయింది అక్కడికి సీన్ సినిమా. నెక్స్ట్ ఈ యాక్సిడెంట్ అవ్వడం, యాజ్ యూజువల్ మళ్ళీ ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవడం. నాకు ఈ చదువు మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను నేను. చూపించలేక ఓ పక్కన ఈ సినిమాలు వదుకోలేకపోయాను. సో నాన్న చెప్పాడు అన్నమాట, చదువుకో 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 చదువుకో, నువ్వు చదువు, మీ తాత నాకు చెప్తే నేను వినలేదు రా, అందుకే ఇప్పుడు నా పరిస్థితి. దాదాపు రోజుకి 24 గంటలు అంటే దాదాపు 15-18 గంటలు నేను నిల్చుకొని పని చేయాల్సి వస్తుంది. సో అలా నిల్చుకొని పని చేస్తేనే మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నారు అనేసి అన్నాడు. అర్థం కాలే లైట్లీ అనుకున్నా. సో అటువైపు సినిమాలు, ఇటువైపు ఫ్యామిలీ పరిస్థితులు, ఇటువైపు చూసి ఈ యాక్సిడెంట్ వల్ల చదువు నెత్తికెక్కేది కాదు. సో ఇంటర్ మధ్యలో ఆపేశాను, వేరే జాబ్ చేయడం ఆ వయసుకే. చెప్పాలి అంటే 16-17 ఇయర్స్ అనుకుంటా మేబీ జాబ్ చేయడం మొదలెట్టాను. అప్పుడు జాబ్లో నాకు శాలరీ 3000 రూపాయలు, 3250 రూపాయలు, 3250 రూపాయలు నెల నా శాలరీ. అలా చేయగా 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 5500కి వచ్చింది. అంటే 2 ఇయర్స్ నేను వర్క్ చేస్తే 7 హిల్స్ కోఆపరేటివ్ సోహార్దా లిమిటెడ్ అనేసి కర్ణాటక కంపెనీ అనమాట అది. సో ఆ కంపెనీలో ఫస్ట్ నేను ఒక ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాను. ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యి కంప్యూటర్ ఆపరేటర్గా అంటే సిస్టమ్ ఎగ్జిక్యూటివ్గా అందులోనే మళ్ళీ ప్రమోట్ అయ్యాను. ఒక ఆఫీస్ బాయ్గా నుంచి సిస్టమ్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ అయ్యాను. చేస్తున్నాను. సో ఇంతలో ఇందాక చెప్పిన స్టోరీలో లవ్ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ నా లవ్ స్టోరీ ఏ రేంజ్లో ఉందంటే మామూలుగా లేదు. ఆఫీస్ ఉంది, ఆఫీస్ పక్కన ఒక హాస్పిటల్ ఉండేది అన్నమాట. హాస్పిటల్లో నర్స్ అంటే నర్స్ ట్రైనింగ్ అయ్యింది, మేబీ అక్కడ పనిచేస్తుంది అన్నమాట అమ్మాయి. సో రోజు వస్తున్నాను పోతున్నాను డ్యూటీకి, యాజ్ యూజువల్ నేను వస్తున్నా పోతున్నా ఇదే జరుగుతుంది. సో ఈ వస్తున్న పోతున్న టైంలో అక్కడ ఉన్న ఒక అమ్మాయి నన్ను గమనించేది, డైలీ చూసేది నవ్వేది. నేను అంతగా గమనించలేదు, నాకు తెలియదు అమ్మాయి అక్కడ ఒక అమ్మాయి ఉందని తెలియదు, అమ్మాయి నన్ను చూస్తుందని తెలియదు. సో అనుకోకుండా ఒకసారి వస్తున్నాను యాజ్ యూజువల్గా, బస్టాప్లో దిగాను, బస్ దిగాను, వస్తున్నాను డ్యూటీకి నడుచుకుంటూ, చూసింది నవ్వింది. సరే ఎవరిని చూసి నవ్వింది ఏమో లైట్ అనేసి అనుకున్నాను. మళ్ళీ ఏదో పార్సీ తీసుకోవడానికి సమ ఏదో కొరియర్ తీసుకోవడానికో ఇవ్వడానికో గుర్తులేదు సరిగ్గా. మళ్ళీ కిందకి వెళ్ళి చూస్తే మళ్ళీ నవ్వుతుంది. దీనికి ఏమైనా పిచ్చా, ఇంకేమన్నా అన్న నన్ను చూసి నవ్వుతుంది, ఇంకేమైనా చూస్తుంది నవ్వుతుందా అని అంత పట్టించుకోలేదు. సరే అనేసి అక్కడ పార్సల్ తీసుకున్నాను. కింద వేరే నాకు
నాకు మా బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే కిందండి మాట్లాడుతున్నా నేను. ఎప్పుడైతే కిందని మాట్లాడుతున్నా అంటే మా ఆఫీస్ అప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉండేది. సో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి ఫోన్ చేశాడు అన్న, రవి సోన్సో అనేసి ఏదో వర్క్ చెప్తున్నాడు. సో హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నన్ను చూసి బయటకు వచ్చింది. బయటకు వచ్చి హాయ్ అని చెప్పింది. ఏం దీని బాధ అనేసి హాయ్ అని నేను చెప్పాను. సో అక్కడ పరిచయం అయింది. సోన్సో అమ్మాయి పేరు చెప్పింది, నువ్వు ఎక్కడ ఏంటి నా గురించి అడిగింది. ఓకే చెప్పాను. ఇది ప్రేమ అని తెలియదు, అమ్మాయి ఎప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. సో నెంబర్ తీసుకుంది, అప్పుడే అక్కడికక్కడే నెంబర్ తీసుకుంది, తన నెంబర్ నాకు ఇచ్చింది. సరే రైట్. యాజ్ యూజువల్ ఇంక నేను ఆ కొరియర్ పార్సల్ తీసుకొని మా ఆఫీస్కి వెళ్ళిపోయాను. కరెక్ట్గా 4:00-5:00 ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నేను వెళ్తున్నాను ఇంటికి అనేసి అన్నది. అన్న నెంబర్ నేను అప్పుడు సేవ్ చేసుకోలేదు. సో ఎవడ్రా బాబు ఎవడి వెళ్తున్నా అనేసి అంటారు. అలా ఎవరు అన్న? నేను అనేసి అన్నది. ఎవరు నువ్వు? పేరు చెప్పింది. ప్రజావతి ఎవడ్రా బాబు, మన కాంటాక్ట్లో ఎవడో లేడు కదా అనుకున్నా. తర్వాత క్లారిటీ వచ్చింది, ఓ మధ్యన అమ్మాయి నెంబర్ తీసుకుంది కదా ఈ అమ్మాయి. ఓకే డన్ అని చెప్పాను. వస్తావు కిందికి ఒకసారి చూడాలి అన్నది. పనిలో ఉన్నాను ఇప్పుడు కాదు అనేసి అన్న. ఒక్కసారి అలా వచ్చి వెళ్ళిపో అన్నది. సరే దీని బాధ ఏదో ఎందుకు కాదని అలా అన్నట్టు వెళ్ళాను. చూసింది, నవ్వింది. ఎక్కడ ఏంటి అంటే ఊరు చెప్పింది ఇలా ఇలా అని అయింది. ఓకే. సో ఆ రోజు నుంచి నా దరిద్రమో నా గుట్టేమో అర్థం కాదు కానీ తెలియదు కానీ అలా నడిచింది కొన్ని రోజులు. ఒకప్పుడు 8 డ్యూటీ. సో 8 డ్యూటీ, 8:30 మా ఊరు నుంచి లాస్ట్ బస్సు. సో బస్ ఎక్కాను, దిగాను. అంటే మా కదరి నుంచి మా ఊరికి కొండగమర్లకి 1 జర్నీ. 1 జర్నీ చేస్తూ వచ్చాను, బస్ దిగాను. దిగాను మళ్ళీ కాల్ లిఫ్ట్ చేశాను. ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా? ఇప్పుడే బస్ దిగాను, ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగా. ఇంట్లో ఉన్నాను, తిన్నాను. ఏం చేసావు? నేనేం చేయలేదు, నాకు వంట రాదు, అమ్మ చేసింది. ఓకే డన్. ఏంటి ఇంకా సోన్సో ఇంకా సార్ సోది, నువ్వేంటి, నేనేంటి, నువ్వెక్కడ అది, నువ్వేం చదివావు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, అది ఇది అని ఇదే మాట్లాడుకున్నాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంట్లో నానమ్మ ఏదో వండింది, తిన్నాను, పడుకున్నా. అక్కడ వస్తూ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి వచ్చాను. మళ్ళీ యాజ్ యూజువల్ చూసినవ్వడం, ఫోన్ కాల్స్, ఇలా నడుస్తుంటే ఒకరోజు సీదా అమ్మాయి ఆఫీస్లోకి వచ్చేసింది. ఆఫీస్లోకి వచ్చి నాతో మాట్లాడింది. హాయ్ ఇట్లా మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నేను, సోన్ ఏదో సో చెప్పేసి వెళ్ళిపోయింది. ఇందులో దాన్ని మా మేనేజర్ చూసి, ఎవరు అమ్మాయి ఏంటి ఏంటి సంగతి అండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి సార్, ఏదో నాకు తెలియదు ఇది అంటే, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎందుకు అది ఇదని ఇంకా ఆయన ఆరాలు తీయడం మొదలెట్టాడు. సో ఇంకా చెప్పేశాను అనమాట, ఇది అనేసి సోన్ చెప్పాను. చూసుకో జాగ్రత్త అనేసి అన్నాడు ఆయన. సో ఆయన అప్పట్లో మనకు బాగా ఎంత క్లోజ్ అంటే ఒక యాజ్ లైక్ మేనేజర్ మాదిరి కాకుండా ఒక బ్రదర్ లాగా ఉండేటోడు. హిజ్ నేమ్ ఈజ్ యువందర్. ఒక బ్రదర్ లాగా ఉండేటోడు అనమాట. సో చూసుకో జాగ్రత్త అన్నాడు. సరే ఓకే డన్. ఇలా దాదాపుగా అంటే ఒక ఎగ్జాక్ట్లీ ఒక 8 or 9 నడిచింది. ఏం చేస్తున్నావు, ఎక్కడ, ఎలా, అది ఇది అనేసి. యాజ్ యూజువల్ లవ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది మీకు స్పెసిఫిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో పార్కులు, రోడ్లు, కదిరిలో ఎక్కడెక్కడ ఏ మూలలో ఏ సందులు ఉన్నాయి అంటే దాదాపుగా నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదేమో. అలా చెప్తే వేరే ఎలా అయిపోద్ది. సో ఎందుకంటే అంతలా తిరిగామన్నమాట. డ్యూటీ అయిపోగానే సో ఏంటంటే పర్మిషన్ తీసుకునేటుంది. 5 తనకు డ్యూటీ అయిపోద్ది. సో నేను మళ్ళీ పర్మిషన్ తీసుకుని 6 1 బ్రేక్. ఆ బ్రేక్లో మొత్తం ట్రావెల్ చేశారు. ఒక్కరోజు ఒక గల్లీ తిరిగాం. తర్వాత క్లారిటీ అయింది నాకు. ఎలా అంటే మా ఆఫీస్లో ఇంకో అమ్మాయి పనిచేస్తుంది అనమాట, బుజ్జి అని.
అంటే తను కూడా ఒక కంప్యూటర్ ఆపరేటరే పనిచేసేది. వాళ్ళ ఫ్రెండ్కి ఈ అమ్మాయి అంటే నేను లవ్ చేసిన అమ్మాయి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి ఒకటే ఊరు అనమాట. అంటే మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళ ఫ్రెండ్ది, నేను లవ్ చేసే అమ్మాయిది ఒకటే ఊరు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఒకసారి మా ఆఫీస్కి. సో వస్తే మాట్లాడుతున్నాను అనమాట. ఇదే అదే టైంకి అమ్మాయి కూడా ఒకసారి మా ఆఫీస్కి వచ్చింది. వచ్చింది చూసింది, నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ అని ఒకరికొరు వాళ్ళ పరిచయాలు, ఏది మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ అని చెప్పింది. సో అప్పుడు ఇంకా ఈ ఆడవాళ్ళకి నోరూరికే ఉండదు కదా, చెప్తారు కదా పెద్దవాళ్ళు ఆడదాని నోట్లో ఆవగింజ అయితే నిజాన్న దాకదని. ఈ దయ్యమ్మకం ఉంది నేను అంతా చెప్పేసిన స్టోరీ. సో ఆ టైంలో తను చెప్పడం కరెక్ట్ కాదో నేను అంత ఆలోచించలేకపోయాను. తను చెప్పింది చెప్పి చెప్పు అని, ఏంటి నిజంగానా అని మళ్ళీ అమ్మాయిని అడిగింది. కాదన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు అమ్మాయిని అని, నీకెవరు చెప్పారా అదేం లేదురా నీకెవరు చెప్పారని ఇట్లా బుజ్జి చెప్పింది. అంటే ఎందుకు చెప్పావు అది ఇదని నేను తన మీద గట్టి కరిచాను. ఏం లేదు ఊరికే చెప్పాను అది ఇదని. సో అయిపోయింది. తర్వాత అమ్మాయి నాకు జ్ఞానం చేసింది, సో సో అమ్మాయి ఇది, అమ్మాయి క్యారెక్టర్ ఇది, అమ్మాయి ఇలా, అమ్మాయి ఊరు ఇది, అమ్మాయి వాళ్ళ ఇండ్లు ఇలా, వాళ్ళ ఫ్యామిలీ ఇలా, వాళ్ళు ఇది అది ఇది. అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎంత బ్యాడ్గా చెప్పింది అంటే అంత బ్యాడ్గా చెప్పింది అమ్మాయి. ఒక్కసారిగా స్టన్ అయిపోయాను, ఏంట్రా ఇది అని అర్థం కాలే నాకు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇవాళ రేపు మనకి హాయ్ చెప్పి రెండు మూడు నెలలు అయింది, వారం 10 రోజులు మంచిగా మాట్లాడి పల్లీకులు ఇచ్చి ఐ లవ్ యూ అది ఇది అని చెప్పి ఏదో ముద్దులు హగ్గులు ఇచ్చుకుంటేనే మన వాళ్ళు ఓ రక గొంతులు కోసేసుకోవడం, ప్రాణాలు తీసేసుకోవడం, పచ్చబొట్లు పొడిచేసుకోవడం, సో అండ్ సో చేస్తుంటారు అనమాట. సో నాతో దాదాపు 8 మంత్స్ 9 మంత్స్ ట్రావెల్ అయిన అమ్మాయి క్యారెక్టర్ ఇదా నేను తెలుసుకోలేకపోయానా, నిజంగానే అమ్మాయి క్యారెక్టర్ బేడా, వీళ్ళు ఇలా అబద్ధం చెప్తున్నారా, నాకు ఎటు నా వల్ల కాలేదు, నమ్మలేకపోయాను, అర్థం చేసుకోలేకపోయాను, ఆలోచించలేకపోయాను, పిచ్చిలేస్తుంది ఆ పక్కన. వన్ ఫైన్ డే ఆఫీస్ కలవడానికి వచ్చింది, ఇంట్లో మ్యారేజ్ చూస్తున్నారు, ఫిక్సేషన్ జరుగుతున్నాయి, ఫోటోలు తీసుకొస్తారు చూడమని చెప్తారు, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు, చెప్తే ఏమంటారు తెలీదు, అసలే క్యాస్ట్లు వేరు, చెప్తే ఏమంటారో, మనం ఎక్కడైనా వెళ్ళిపోదాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నన్ను తీసుకెళ్ళిపో, లైక్ సినిమాల్లో చెప్పే స్టోరీ లెక్క నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళిపో అనే రకంగా చెప్తుంది తను. ఎక్కడ తీసుకెళ్ళను, ఏం చేయను, మనకు వచ్చే శాలరీతో మనం ఎక్కడ బతకలేము, మనకున్న సర్కిలా అంత లేదు, తాతకు హెల్త్ బాగాలేకపోతేనే ఎవడో మనల్ని పట్టించుకోలేదు, నాన్నకి ఎవడో ఒక రూపాయి ఇచ్చి ఆదుకున్నాడు లేడు, ఎక్కడ తీసుకెళ్ళను, అలా చెప్తూ ఎలా ఏడుస్తుందంటే నిజంగా నేను ఫీల్ అవుతున్నాను. సావిత్రి గారు చనిపోయారు కాబట్టి ఆయనకు మహానటిని విడిదిచ్చారో లేదో కానీ నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా దీని నిజంగా దీనికి మహానటిని బిరుదు ఇవ్వచ్చేమో, అంతలా ఏడుస్తుంది, అంతలా ఏడ్చేస్తుంది, ఏడ్చేసి హక్ చేసుకుంది, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, ప్లీజ్ రా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోరా అని హక్ చేసుకొని ఏడుస్తుంటే నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. హక్ చేసుకొని గట్టిగట్టిగా ఏడ్చేస్తుంది, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, చచ్చిపోతాను రా, అదిరా ఇదిరా అనేసి నా మైండ్కి ఏ రకంగా ఆలోచించాలనేది అర్థం అవ్వట్లేదు. సో అడి టైం మళ్ళీ నా మైండ్లోకి వచ్చిన న్యూస్ వచ్చేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని, ఎప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అది అమ్మాయి చెప్పిందో అది ఒకసారి మైండ్లోకి వస్తుంది, ఏంటి ఇది, నిజంగానే ఇది ప్రేమిస్తుందా, ఏంద్రా బాబు నా పరిస్థితి ఏంద్రా అని మైండ్కి అసలు ఎక్కలేకపోయింది. ఏడుస్తుంది నా మైండ్కి ఇక్కడ అలా అర్థం కాకుండా, తనకి ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు, వెళ్ళిపోదాం అంటే ఎక్కడికి వెళ్ళిపోదాం నాకు అర్థం కావట్లేదు. ఎవరన్నా ఒక ప్రేమిస్తున్న అమ్మాయి వచ్చి హక్ చేసుకుంటే
ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఏడుస్తూ తను బాధపడుతుంటే ఓదార్చడానికి మనం కూడా తను హక్ చేసుకొని సో అని చేస్తారు. సో నా రెండు చేతులు తన మీదకి వెళ్ళాలంటే ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి సో చాలాసార్లు అమ్మాయిని హక్ చేసుకున్న కిస్ చేశాను. సో అది సెకండరీ. ఈ న్యూస్ తెలిసిన తర్వాత తను ఏడుస్తున్న తర్వాత నేను తను హక్ చేసుకోవాలంటే నా రెండు చేతులు తన మీదకి వెళ్ళడం లేదు అసలు. ఇక్కడ హైలైట్ సీన్ ఏంటంటే అలా ఏడుస్తుంది సో అయిపోయింది. సో అనుకోకుండా ఫోన్ వచ్చింది తనకి లిఫ్ట్ చేసింది. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది, మాట్లాడింది. సరే సరే రవి నేను వెళ్తాను, లేట్ అవుతుంది, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది, ఇంక మళ్ళీ లేట్ అవుతుంది, అమ్మ వాళ్ళు తిడతారు అనేసి చెప్పేసింది, వెళ్ళిపోయింది. సరే జాగ్రత్త, అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం, నాకు కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు, ఈలోపు ఈ చచ్చిపోతా అది ఇది అని పిచ్చి పనులు మాత్రం చేయకు అని తనకు సర్ది చెప్పాను, పంపించాను. వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సారీ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది, గ్రౌండ్కి వెళ్ళింది, దిగింది. తను ఏం చేస్తుందా అనేసి నేను విండో అంటే కిటికీలోంచి చూసా, బాల్కనీలోంచి చూసా. మా ఆఫీస్ కింద ఆల్రెడీ ఒకడు వెయిట్ చేస్తున్నాడు. అంటే వాడు ఎక్స్ అనుకోవచ్చు, ప్రజెంట్ అనుకోవచ్చు, నేను ఎదవని అనుకోవచ్చు, ఎలా అయినా మీ థాట్ అది మీ ఇష్టానికే. కిటికీలను చూస్తున్నా తను నేను ఎక్కడ చూస్తాను అని పైకి పిల్లలు తర్వాత వరకు పైకే చూస్తుంది, ఇక్కడ చూస్తాడేమో ఎవరైనా చూస్తారేమో అని గమనిస్తూనే ఉంది. సో నేను బాల్కనీలోంచి కాకుండా విండోలోంచి చూస్తుంది, తను గమనించలేదు మేబీ ఏమి తెలీదు. డ్రెస్ ఇచ్చాడు ఒక గోల్డ్ రింగ్. మనము అంత లేదనుకో మన బడ్జెట్ కాదు. సో వాడు గోల్డ్ రింగ్ ఇచ్చాడంటే వాడిని ఏ రకంగా గోకిందో ఏ రకంగా చేసిందనే తెలియదు క్లారిటీగా. సో గోల్డ్ రింగ్ ఇచ్చేంత బడ్జెట్ వాడికి ఉండొచ్చో లేకపోతే వాడు ఇంకా అంత ఇన్వాల్వ్ అయిండో దీని మాయలకి దీని ప్రేమలకి తెలీదు. గోల్డ్ రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేయడం అంటే ఎలా అంటే వాడు తన చేతి తీసుకొని వాడే ఆ రింగ్ పెట్టి ఆ పెట్టిన చేతిని కిస్ చేశాడు. కిస్ చేయడం చూసి నేను ఆన్ ది స్పాట్ అక్కడ పడిపోయా, అర్థం కాల. అక్కడ అమ్మాయి చెప్పిన దానికి నేను క్లారిటీగా నాకు మైండ్కి ఎక్కలేదు. 5 నిమిషాల కింద తను వచ్చి నువ్వు లేకపోతే చనిపోతాను, ఇంట్లో మ్యారేజ్ చూస్తున్నారు, మన నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపో అని ఏడ్చిన దానికి కింద జరిగిన సిచ్యువేషన్కి ఎక్కడ కానీ సింక్ అవ్వట్లేదు. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. మామూలుగా చెప్తారు కదా, మన గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుంది, గుండెలకు వస్తుంది, ఏదో నిజంగా ట్రూగా ప్రేమిస్తే ఇంతే జరుగుతుంది, ఈ ఉంటాయి కదా క్విట్స్. సో అప్పుడు నా పరిస్థితి అదే. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాను, నైట్ అంతా నిద్ర రాలేదు. ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఏంటిది ఈ మూడు సంఘటనలు నా మైండ్లోకి తిరుగుతున్నాయి. అమ్మాయి చెప్పింది, ఈ అమ్మాయి ఏడ్చి నన్ను హక్ చేసుకుంది, కింద నేను చూసింది నా కళ్ళ నన్ను మోసం చేస్తున్నాయా, ఆ అమ్మాయి కావాలని చెప్తుందా, ఈ అమ్మాయి నన్ను ఏం చేయడాలని ఇలా హక్ చేసుకుని ఏడుస్తుంది. ఎటు తట్టలేదు, నైట్ నిద్ర రావడం లేదు, ఆకలేయడం లేదు. సో పడుకుండిపోయాను, మార్నింగ్ లేచాను, యాజ్ యూజువల్ డ్యూటీకి వచ్చాను. డ్యూటీ చేసుకుంటున్నాను, నా మూడ్ సరిగ్గా లేదు, ఫేస్ మొత్తం ఏదేలా ఉంది. అప్పుడే మా మేనేజర్ గారు గమనించారు, ఏమైంది రవి ఎందుకు ఎలా ఉన్నావు అంటే ఏం లేదు సార్ హెడ్ఏక్ ఉంది, సోన్సం ఏదో కవర్ చేశాను. అలా కవర్ చేశాను. సో మళ్ళీ యాజ్ యూజువల్ 5 o'clock ఆ రోజు ఫోన్ చేసింది,
సెకండ్ ఫ్లోర్లో బయట ఉన్నాను, ఆఫీస్ బయటికి రా. వెళ్ళాను, వెళ్తే వాడు ఇచ్చిన డ్రెస్ అంటే నిన్న నేను చూసిన మనిషి అంటే తన ఎక్స్ ప్రజెంట్ చెప్పాను కదా, ఏదన్నా అనుకోవచ్చు. ఆడు ఇచ్చిన డ్రెస్ వేసుకుంది, ఆ రింగ్ పెట్టుకొని వచ్చింది. ఏంటిది డ్రెస్ బాగుంది, ఎక్కడిది ఏంటంటే అమ్మకొండది, సారీ పాతదే, బీరువాలో ఉంది. మొన్న ఎప్పుడో ఇంట్లో పండగ జరిగితే అప్పుడు తీసుకుంది, సో నాకు ఇష్టం లేక అప్పుడు శారీ కట్టుకున్నాను, సో డ్రెస్ వేసుకున్నాను ఈరోజు అని సో చెప్పింది. ఆ మాట తన నోటి నుంచి వచ్చిన క్షణం నాకు వచ్చిన కోపానికి మామూలుగా రాలేదు. అక్కడికి నా పేషెన్స్ని ఎంత కంట్రోల్ చేసుకుని, నా సహనాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే అంత కంట్రోల్ చేసుకున్నాను. తర్వాత నేను అడగకుండానే రింగ్ చూపించింది తను, రింగ్ ఎలా ఉంది అని. బాగుంది, ఎక్కడిది, నిన్నోటకు లేదు అని అడిగితే అమ్మ కొన్నది పెళ్లి కోసం, పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, సంబంధాలు చూస్తున్నారు కదా, పెళ్లి కోసం అవుతుంది అనేసి జ్యువెలరీ ఒకటొకటి తీసి పెడుతున్నారు అని అబద్ధం చెప్పింది. అగైన్ అబద్ధాలు. డ్రెస్ ఎక్కడిది, ఎప్పుడో కొన్నది, రింగ్ ఎక్కడిది, అమ్మ కొన్నది, నువ్వంటే లేకపోతే చచ్చిపోతాను, నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళిపోయా, ప్రతిసారి అబద్ధాలు. విని కోపం వచ్చేసింది. ఎప్పుడైతే ఇది అమ్మ కొన్నది పెళ్ళి కోసం అని నాతో అబద్ధం చెప్పిందో కంట్రోల్ చేసుకోలేకపోయినా నా కోపాన్ని. నిన్న నా కళ్ళ ముందే వాడు ఆ డ్రెస్ ఇచ్చి ఆ రింగ్ తొడిగిన చేతిని ముద్దు పెట్టి అంటే కిస్ చేసి చేస్తే ఆ రింగు నాకు చూపించి అమ్మ కొన్నది పెళ్లి కోసం కొన్నది చెత్తా చెదరమని ఎదవా సోది చెప్తే నాకు వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎంతలా కొట్టానంటే మామూలు కాదు. అక్కడ మెట్ల మీద మామూలు కొట్టలేదు, కొట్టి ఇంకోసారి నా కంటి కనిపించాను అనుకోసారి చంపేస్తా అనేసి చెప్పి పంపించేశాను. ఇక్కడ హైలైట్ సీన్ ఏంటంటే ఆ రోజు మా ఆఫీస్లో తన ఏడ్చి నేర్పికి నేను కొట్టడానికి మా ఆఫీస్కి వచ్చే కస్టమర్స్ కానీ మా మేనేజర్ కానీ అందరూ చూశారు. సో ఆ రోజు నేనేందనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది, మా ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ ఎలాంటిది అనేది ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది, రవి అంటే ఇదా ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. సో మా ఆఫీస్కి వచ్చే కస్టమర్స్కి ఒక క్లారిటీ వచ్చింది. సో అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి క్లారిటీ లేదు, కాకపోతే అక్కడ గొడవ జరిగింది మాత్రం గుర్తుంది, రవి ఒక అమ్మాయిని కొట్టాడు అనేదే తెలిసింది అక్కడ. ఇక్కడ తర్వాత తెలిసిందల్లా, నిజం తెలిసిందల్లా, ఒక నాకు మా మేనేజర్కి, అక్కడ ఇంకో అమ్మాయి చెప్పిందని కదా, అమ్మాయికి మాత్రమే. ఆ రోజుతో అక్కడ వెళ్ళిపోయింది అమ్మాయి, మళ్ళీ ఫోన్ చేసింది, ఎందుకు కొట్టావు, నేను చచ్చిపోతాను ఇక్కడి నుంచి అని. వెళ్ళే దారిలో బావులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అందులో దిగు చచ్చిపోతాను, నేను నన్ను కొట్టావు కదా, నేను వాళ్ళు చెత్త సూదంతా చెప్పింది. నువ్వు చావడం కాదు, ఇంకోసారి నాకు కాల్ చేస్తే నేనే నేను చంపేస్తాను, నువ్వు ఎక్కడున్నా చెప్పి బైక్ వేసుకొని వస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా అక్కడితోటే ఎండ్. సో ఇంకా ఒకసారి లవ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా, ఫోన్లో ఉన్న లవ్ సాంగ్స్ అన్నీ, లవ్ ఫెయిల్ సాంగ్స్ అన్నీ మన కోసమే రాశారేమో అనేంతలా ఫీల్ అయిపోయి అవి వినేసి మైండ్ అంతా అప్సెట్ చేసుకొని ఏడుస్తా కూర్చున్నట్టు. ఈ స్టోరీ అంతా మా చిన్నానికి మా పిన్నికి తెలుసు అన్నమాట. సో ఈ స్టోరీని మెల్లగా మా నాన్నకి ఫార్వర్డ్ చేశారు, మీ వాడి ఇలా ఒక అమ్మాయి అక్కడ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, మా ఇద్దరు గొడవ జరిగిపోయింది అయిపోయింది. సో అయితే మా చిన్నాన్న మా నాన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా వాడు ఇలా చేస్తున్నాడు, సో అమ్మాయితో ఇవాళ రేపు జంప్ అయిపోతాడేమో అన్నట్టు ఆయన కాస్త స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎక్కువ వాడాను అనమాట. అండ్ ఈ స్పాట్ ఆ రోజు నైట్ మా నాన్న బయలుదేరి మార్నింగ్ వచ్చాడు. వచ్చేసరికి లేచాను, ఏంటి మనం ఇంత పొద్దుగా వచ్చాడు, ఏంటంటే ఇలా వచ్చావంటే అడిగాడు, ఇలా ఉందంట నాని, అదేం లేదు నాన్న అని నేను కవర్ చేశాను. సో కవర్ చేశాను, డ్యూటీకి వెళ్ళాను. అక్కడ కూడా మా నాన్న వచ్చాడు, మళ్ళీ మా బాబాయిని మా చిన్నాన్న తీసుకొని వచ్చి చూస్తే మా బాబాయ్ చూపించాడు ఆ అమ్మాయిని కొడలు అన్నట్టు. అంటే తను మళ్ళీ డ్యూటీకి వచ్చింది, తన యాజ్యువల్ నేను నా డ్యూటీకి వెళ్ళిపోయాను, చెప్పాడు చూపించాడు. సో మా మేనేజర్తో మాట్లాడాడు, సో చూడండి సార్ మా పరిస్థితి, మా ఫ్యామిలీ ఇది,
నేను ఇలా అయిపోయాను, నా కొడుకుడికి ఇలా అయిపోతే నా పరిస్థితి, నా ఆశలన్నీ వాడి మీద అది ఇదని. ఇంతలో మా పిన్ని వాడు ఇలా అయిపోతుంటే ఏం చేస్తావా అన్నట్టు మా పిన్ని. మా పిన్ని అంటే మా పిన్ని గురించి చెప్పలేదు కదా. సో ఆఫ్టర్ ఒక నాన్నకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకసారి యాక్సిడెంట్ అయిందనమాట హైదరాబాద్లో. యాక్సిడెంట్ అయితే అప్పుడు నడవడం కూర్చోవడం చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా అయిపోయింది. సో ఆ టైంలో అన్ని రోజులు పెళ్ళి అంటే మళ్ళీ పెళ్ళి గురించి చాలా నాన్న ఎప్పుడు ఆలోచించలేదు. సో ఆ టైంలో నాన్న పెళ్ళి గురించి ఆలోచించాడు. ఇంకా ఉన్న వాళ్ళు బంధువులు వాళ్ళు ఇల్లు చెప్పేసరికి సరే అన్నట్టు ఇంకా నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకి ఆమెకి మళ్ళీ ఇద్దరు పిల్లలు. సో అది అలా ఉంటే ఇప్పుడు నేను, వాళ్ళిద్దరు పిల్లలు అంటే నాకు తమ్ముడు, నాకు చెల్లి కూడా మళ్ళీ. అది అలా ఉంటే మా పిన్ని మా నాన్నతో చెప్పిందనమాట వాడు ఇలా ఉంటే ఏమైపోతాడు, పెళ్ళి చేసేద్దామని. అప్పటి నుంచి ఇంకా పెళ్ళి కార్యక్రమాలు పెళ్ళి 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 వెళ్ళి ఇంక ఇది ఇలా నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక నేను పిచ్చోని లెక్కదా అలా మర్చిపోలేను. ఏం చేయాలో తెలీదు. లైక్ ఇంకా చూసుకో, సంపాదించిన సంపాదన అంతా, నెలకు వచ్చే జీతాలంతా ఇటువైపు మందు, ఇటువైపు సిగరెట్లు, ఇటువైపు పాను, ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ నావే అన్నట్టు నా దగ్గర తీసేసుకున్నాను. నాన్న దగ్గర తీసుకుని సో నీకే కదా లవ్ ఫీల్, నాకే ఇది, నువ్వు ఓన్లీ లవ్ మాత్రమే చేసావు. నేను మీ అమ్మని ఎంతలా ప్రేమించానో నాకు తెలుసు, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, సంసారం చేశాను, నిన్ను కన్నాను కొడుక. 5 ఏళ్ళు కాపురం చేసి నిన్ను సంపాదించింది నా భార్య వెళ్ళిపోతే నేనెంత బాధపడుతాను, నువ్వు 5-6 నెలలు ప్రేమించిన అమ్మాయి ఏదో చేసిందనేసి నువ్వు ఇలా అయిపోతున్నావు అనేసి నాతో మాట్లాడాడు. అర్థం కాల అగైన్ మళ్ళీ చెప్పాడు. ఒకసారి తాగేసి ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చాను, నాన్నకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. మళ్ళీ చెప్పాడు చెప్పాడు మనకు క్లారిటీ అనేది రాలేదు. తర్వాత ఆలోచిస్తే అప్పుడు క్లారిటీ వచ్చింది. నిజమే కదా, నాన్న ప్రేమించాడు, పెళ్ళి చేసుకున్న ఆమె దూరం అయితే ఆయన అంతలా బాధపడింటాడు, నాకు 6-8 నెలల అమ్మాయి ఇలా చేస్తే నేను ఎందుకు బాధపడాలి. సో మెల్లమెల్లగా జరిగిన సీన్టి సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. సో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు ఆ వయసుకే, అంటే అప్పుడు నా వయసు కరెక్ట్గా 20 ఇయర్స్కే పెళ్ళి. సో సంబంధాలు చూడగా ఒక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత ఒక సంబంధం కుదిరింది. సో హైదరాబాద్లోనే మా అత్త కూతురే, అంటే లైక్ చిన్న పదనాన్న బిడ్డలు అనమాట, మా అత్త కూతురుతోటి పెళ్ళయింది. సో మ్యారేజ్ చేసుకున్నాను, వెల్ సెటిల్. పెళ్ళి చేసుకునే ముందు తనతో యాజ్ యూజువల్గా ఫోన్లో మాట్లాడాను, ఇంటికి వచ్చింది ఇంట్లో మాట్లాడాను. సో జరిగిన తప్పు మళ్ళీ ఎక్కడ జరుగుతుందో అని కాస్త బ్రాడ్గా ఆలోచించి జరిగిన సీన్లన్నీ ఏవైతే ఉన్నాయో అప్పటివరకు నా లైఫ్లో జరిగింది. సో జరిగిన సీన్లు కానీ నా లవ్ అఫైర్స్ కానీ, లైక్ కాలేజీలో ఉన్న అమ్మాయిలు, నన్ను కాలేజీలో ఎవరైతే ట్రై చేశారో, నేను ఎవరినైతే గోకానో, సో ప్రతి ఈచ్ వన్ తనకి చెప్పేశాను. ఎందుకంటే నాన్నగారి విషయంలో ఆల్రెడీ జరిగింది, అరే వాడి పిల్లమ్మ ఇలా అయిపోయింది, వాడు తల్లి లేని పిల్లాడు అయిపోయాడు. సో ఈ మాటలన్నీ నెత్తికెక్కించుకొని తాతగారి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. సో యాజ్ యూజువల్ ఎంత కాదన్నా ఆడవాళ్ళ సంగతి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనం చెప్పకుండా పక్కింటోడో ఎదిరింటోడో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మీ ఆయనకి ఇంతకుముందు అఫైర్స్ ఉన్నాయంటే, మీ ఆయన లవ్ అఫైర్ ఉందంట, వాళ్ళకి కిసేసుకున్నట్టు హక్ చేసుకున్నట్టు అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నానంట, ఈ సోదంతా చెప్తే తను నా మీద ఎలా బ్యాడ్ హెబిట్ని తీసుకుంటుందో, ఏం ఎలా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనేసి జరిగిన సీన్లు అని చెప్పాను. నా లైఫ్లో ఒక ప్రజ అవుతుంది, నా లైఫ్లో ఒక కవిత ఉంది, ఒక తస్లీమా ఉంది, ఒక రాధ ఉంది, ఒక సునీత ఉంది, ఇలా సోన్సో ప్రతి ఒక్క పేర్లు, ఆ జరిగిన సిచ్యువేషన్లు ఈచ్ టు ఈచ్ ప్రతి ఒక్కటి చెప్పాను.
సో తను ఏమర్థం చేసుకుందో తెలీదు. ఆ రోజంతా మాట్లాడడం అయిపోయింది, మళ్ళీ కాల్ చేసింది ఒకసారి. సో ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నావా? లేను, అయిపోయింది ఇక్కడికి, ది ఎండ్. సో నాతో ఉంటావా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, ఓకే డన్, క్యారీ అయిపోయాం. పెళ్లి సంబంధం ఫిక్సేషన్ అయింది. నిశ్చితార్థం జరిగింది. ఓ తెలీదు ఏం చేయాలో తెలీదు. ఒక రెండు మూడు నెలలు ఖాళీగా ఉన్న ఇంట్లో. సో అనుకోకుండా వేరే అమ్మాయి, అంటే మేమున్న ఇంట్లోనే పక్క పొజిషన్లో అమ్మాయి చెప్పిందనమాట. సో అనుసో ఇలా హైదరాబాద్లో డిమార్ట్ అని ఉంది, డిమార్ట్లో వేకెన్సీ ఉంది అనేసి. సో లైక్ పిఎన్జి అనే కంపెనీలో ఇన్స్టాల్ ప్రమోటర్గా, తెలీదు ఆ వర్క్ ఏందో తెలీదు. సో ఏదో ఒకటి ఇంట్లో ఖాళీ ఉండడం వల్ల నడవదు, మంత్లీ రెంట్ కట్టడం తెలీదు. సో జాయిన్ అయిపోయాను, అయిపోయింది. సో అక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాను, మంచిగా అనిపించలే, మానేశాను. ఇంట్లో చెప్పాను, తనతో చెప్పాను. సో నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, అలా కాదు ఇది అని. సో ఒక మళ్ళీ అక్కడ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ మళ్ళీ ఖాళీగా ఈ అన్నపూర్ణ స్టూడియో, శబ్దాల స్టూడియో, అవి ఇవి, రామాయణ స్టూడియో, మొత్తం హైదరాబాద్లో నాకు తెలిసి చాలా ఎన్ని స్టూడియోలు ఉన్నాయో అన్ని ఫిలిం ఇండస్ట్రీలో అన్ని స్టూడియోస్ తిరిగేశాను. ఎంతమంది ప్రొడ్యూసర్లు, నా అంటే మంది ప్రొడ్యూసర్లు మీన్స్ పెద్దవాళ్ళు కాదు, మన రేంజ్కి సెట్ అయ్యే వాళ్ళు అందరు ప్రొడ్యూసర్లు, అందరు డైరెక్టర్లు అందరినీ రౌండ్ చేశాను. ఫైనల్లీ ఒకరోజు ఒక సినిమా ఓకే అయింది. అది కాస్త ఏదో లైక్ ప్రాబ్లమ్స్ వల్ల దెబ్బింది. సో అలా అయిపోతుంటే ఊరి నుంచి మా వెల్విషర్ ఒక పర్సన్ ఉన్నారన్నమాట, అంటే మహబూబ్ బాషా అని. సో ఆయన అనుకోండి హైదరాబాద్కి వచ్చాడు, సో ఆయనకి హెల్త్ బాగాలేదని. సో వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటానమాట, హిజ్ నేమ్ ఈజ్ షంషీర్. మా వెల్విషర్ ఆయన చెప్పాడు. సో ఇట్లా మన తేజ ఖాళీ ఉన్నా అంటే ఏమన్నా వేకెన్సీస్ ఉంటే నీకేం తెలిసింటే చెప్పు, మా ఆఫీస్లోనే ఉంది చేయమని చెప్పండి. సో ఓకే అయ్యింది. ఆ షంషీరు నన్ను రిఫర్ చేసేసరికి అక్కడ వాళ్ళ ఆఫీస్లో ఓకే చేశారు. అక్కడ ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ అని అందులో వర్క్ చేశాను. సో అక్కడ సమ్ ఇష్యూస్ వల్ల 2 ఇయర్స్ తర్వాత నేను బయటకు రావాల్సి వచ్చింది. సో బయటకు రావాల్సి వచ్చింది మీన్స్ నన్ను తీసేశారు అక్కడి నుంచి. తీసేసిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఖాళీ, మళ్ళీ ఇంకా ఖాళీ కదా ఏం చేస్తాం, మనకున్న పిచ్చల్లా సినిమాలే. మళ్ళీ సినిమాలు చుట్టూ తిరిగాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా వైఫ్ కూడా జాబ్ చేయడం వల్ల నాకు చాలా బెటర్ అయింది, నా ఖర్చులకు కానీ ఇంట్లోకి కానీ చూసుకోవడం వల్ల. సో అలా గడిచిపోయింది. నాకు అక్కడి నుంచి తీసేయడం వల్ల బెటర్ ఏంటంటే ఈ గ్యాప్లో నేను 3 షార్ట్ ఫిలిమ్స్ కంప్లీట్ చేశాను ఈ 1 ఇయర్లో. అటు స్టూడియోలు వెనక, ప్రొడ్యూసర్లు వెనక, డైరెక్టర్లు వెనక తిరుగుతూ 3 షార్ట్ ఫిలిమ్స్ కంప్లీట్ చేసుకున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేసేసాను. ఫైన్. ఇప్పుడు కోల్గేట్ పామోలివ్లో ఇండియాస్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను ఇన్స్టోర్ ప్రమోటర్గా వర్క్ చేస్తున్నాను అన్నమాట, యాజ్ లైక్ మళ్ళీ డిమార్ట్లో ఇలా వర్క్ చేస్తున్నాను. మళ్ళీ వాళ్ళు నా లైఫ్ గోల్ గురించి, నేను నన్ను నేను ఒక ఆర్టిస్ట్గా 10 మంది ముందులో ఒక బిగ్ స్క్రీన్లో నన్ను నేను చూసుకోవాలి అనుకునే నా గోల్. సో ఆ గోల్ కోసం నేను ఇలా టైం దొరికినప్పుడు అలా తిరుగుతున్నాను, 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 తిరుగుతూనే ఉన్నాను, టైం తీసుకుంటూనే ఉన్నాను. ఇక్కడ నా లైఫ్లో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందల్లా, ఫస్ట్ వన్ మా డాడీకి, సెకండ్ వన్ మా వైఫ్కి, హిజ్ నేమ్ ఈజ్ లక్ష్మి, సెకండ్ వన్ నా ఫ్రెండ్స్కి. వీళ్ళ ముగ్గురికి, మా నాన్నకి, మా నాన్న రత్నశేఖర్, అటు నా వైఫ్ లక్ష్మి, నా ఫ్రెండ్ వెంకటేష్కి, వీళ్ళ ముగ్గురికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళ ముగ్గురే నా లైఫ్లో చాలా పెద్ద పార్ట్ అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలా నా లైఫ్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. సో చెప్పాను కదా నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని నా ఏం. సో దానికోసం అలా 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 నా గమ్యం చేయడం కోసం బాటలు వేసుకుంటాను. బీ హ్యాపీ. అటు నా వైఫ్, ఇటు నాకు బాబు, హిజ్ నేమ్ ఈజ్ విరాజ్ ఆనంద్. డన్. సో
ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ జిందగీ ఛానల్కి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మ్యాక్సిమం నా లైఫ్లో జరిగిన మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నాను ఆ జిందగీ ఛానల్కి, ఆ ఛానల్లో వాళ్ళకి అంటే లైక్ మా ఫ్రెండ్ రాజ్కుమార్ అండ్ అనిల్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ రాజ్కుమార్ అండ్ అనిల్. Thanks Ravi, thanks for sharing your memories with our channel. Thank you so much. Yeah, really it's all like a, yeah, we know right, prathi okkari life different gane untundi, ee iddaru life kuda okay la undadu. అలానే మీ లైఫ్లో జరిగిన ఐ మీన్ కష్టాలు సుఖాలు అన్నీ లైక్ మీ లైఫ్లో జరిగిన ప్రతి ఇబ్బంది కూడా మీకు మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్గా చేసిందని నమ్ముతూ మీరు దాన్ని తీసుకొని అక్కడ ఆగిపోకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఇలా సక్సెస్ అయ్యారు. సో అలానే ప్రతి ఒక్కరు కూడా ఇది మెసేజ్లా ఉండాలి ప్రతి ఒక్కరికి, అంటే లైఫ్లో ఏం జరిగినా కూడా అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలని తీసుకుంటారని అనుకుంటున్నాను మీ స్టోరీ నుంచి. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ మెమరీస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిందగీ ఛానల్. జిందగీ ఛానల్.